తన తండ్రిపై హత్యాయత్నం చేసిన భూమా అఖిల ప్రియను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఏవి సుబ్బారెడ్డి కుమార్తెలు జస్వంతి జాహ్నవి రాజకీయాల్లోకి తాము వచ్చే ఉద్దేశం లేదంటున్న ఏవి సుబ్బారెడ్డి కుమార్తెలతో మా కరెస్పాండెంట్ బ్రహ్మాజీ ఫేస్ టు ఫేస్ కర్నూలు జిల్లా ఆలగడ్డ రాజకీయాలు మరోసారి తెరపెదకి వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఏవి సుబ్బారెడ్డి గారి మీద ఇటీవల హత్య ప్రయత్నం జరిగింది దానికి అఖిల ప్రియ మాజీ మంత్రి కారకురాలు అని చెప్పిన కూడా కేసు నమోదైంది ఈ పరిస్థితుల్లో ఏవి సుబ్బారెడ్డి గారి ఇద్దరు కుమార్తెలు జశ్వంత్ గారు అదేవిధంగా జాహ్ను గారు ఇద్దరు మాట్లాడుతారు అసలు ఇప్పుడు మీ ఫాదర్ మీద దాడి చేయడానికి అంటే మీరు అంత ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ కింద ఉన్నారు మీరు ఇందా చెప్పారు అక్క అని మీరు పిలుస్తారు లేకపోతే మామ అని చెప్పి వాళ్ళు ఒకరినొకరు పిలుచుకుంటారు ఇంత కలిసి ఉన్న ఫ్యామిలీలో ఎందుకు ఈ యొక్క గొడవలు ఎందుకు వస్తున్నాయి అత్యారాలు దాకపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది ఆమెనే అడగాలి ఈ క్వశ్చన్ రాజకీయంగా ఆమె ఎదగడం కోసం ఇలా చేస్తుంది అని చెప్పి క్లియర్ గా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఆమె రాసింది ఆక ఏవి సుబ్బారెడ్డి అడ్డంగా ఉన్నాడు రాజకీయంలో ఆమె ఓడిపోవడానికి కారణం మా నాన్నని ఆమె ఫీల్ అవుతుంది క్లియర్గా కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఆమె చెప్పింది ఆయన నన్ను కుండ చేస్తున్నాడు నేన ఆయనని అడ్డు తొలగిస్తే నేను ఆలగడ్డలో ఇది చేయొచ్చు అని చెప్పి అనుకుంటుంది ఒక మనిషిని చంపితే హీరోలు అవ్వరు ప్రజలకి సేవ చేయమనండి ఆ యాభై లక్షలు సుపారి ఇచ్చింది కదా ఆ యాభై లక్షలు తీసుకెళ్ళి ఏదైనా ప్రజలకి సేవ చేయమని చెప్పండి అప్పుడు ప్రజలు ఆమెని హర్షిస్తారు ఆమెని హీరోగా భావిస్తారు అసలు మీరందరూ కలిసిమెలిసి ఉన్న ఫ్యామిలీలో అంటే ఎప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి అంటే ఆమె ఎందుకు ఈ ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఫ్యామిలీ అయితే వాళ్ళ పేరెంట్సు భూమా శోభనాగరెడ్డి గారు కానీ లేకపోతే నాగిరెడ్డి గారు కానీ బతుకున్నప్పుడు ఇటువంటి గొడవలు ఏమి లేవు కానీ తర్వాత ఎందుకు వచ్చాయి అంటే ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉందని మీరు అనుకున్నారు ఇంకా ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆమెకు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు అత్త చనిపోయిన తర్వాత మామ చనిపోయిన తర్వాత మినిస్టర్ ఇచ్చారు ఫ్రీగా ఏం చేయకుండా కష్టపడకుండా ఆమెకి ఆ పదవులు వచ్చినాయి సో ఏం తెలుస్తుంది కష్టం ఏం తెలుస్తుంది కష్టపడింది నాయిరెడ్డి మామ శోభత్త మా నాన్న వాళ్ళు థర్టీ ఇయర్స్ కష్టం ఆమె ఈరోజు మినిస్టర్ సీట్లో కూర్చోవడం సో ఆమె కష్టం తెలీదు సో ఆబ్వియస్గా ఇట్లాంటి క్రిమినల్ మైండ్స్ ఉంటాయి ఏం చేస్తాము కష్టం అనేది తెలుస్తే బాధ అనేది ఏంటి తెలిస్తే వాళ్ళ షీ ఓంట్ డూ ఆల్ దిస్ కదా ఓకే ఇప్పుడు ఏటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మిస్ అయింది కాబట్టి ఓకే సేఫ్ సైడు ఇప్పుడు అంటే మీకు అంటే ఎప్పటికీ భయం అనేది ఉంటుంది కదా అంటే మీరు ఈ సమయంలో మీరు ఎలాగో సేఫ్టీ మెజర్స్ ఎట్లా తీసుకుంటున్నారు మేము ఆల్రెడీ నాన్న ఎస్పీ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది వాళ్ళు గన్మెన్ని ని కూడా ఇస్తామని చెప్పారు మా సేఫ్టీలో అయితే మేము డెఫినెట్గా ఉండాలి మేము ఆల్రెడీ ప్రిపేర్డ్ అయి ఉన్నామండి జరిగిన తర్వాత నా మేము యాజ్ మేము ముగ్గురం సిస్టర్స్ సో మేము ప్రిపేర్ అయి ఉన్నాం ఏదైనా సరే నాన్నని మనం ఏదైనా సరే పోరాటం చేద్దాం ఇది ఎవరికి జరగకూడదు నాన్నకనే కాదు ఎవరికి జరగకూడదు యాజ్ అ డాటర్స్గా మేము మా నాన్నకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటాము వీ విల్ ఫైట్ ఒక మహిళగా ఉన్న భూమా అఖిలప్రియ అటాక్ చేస్తుంది అని చెప్పని మీరు ఆరోపిస్తున్నారు చెప్తున్నారు కదా ఈ సందర్భంగా అసలు మీరు ఆ ఎట్లా రియాక్ట్ అవుతారు ఆమె మీద రియాక్ట్ అంటే చాలా షాకింగ్ ఉంది మాకు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్లోజ్గా ఉన్న ఫ్యామిలీ మీద ఇలా అటాక్ చేస్తుందని రాళ్లదాడి చేయించింది ఏదో కోపంలో చేసింది అని అనుకున్నాము ఇన్ని రోజులు కానీ ఇంత పగ పెంచుకుంది అసలు రీజన్ ఏంటి ఇంత పగ పెంచుకొని ఒక అంత సొంతంగా మామ మామ అని పిలుచుకునే వ్యక్తినే చంపడానికి ట్రై చేసిందంటే అసలు ఆ సిచ్యువేషన్ అంత ఆలోచనకు వెళ్ళడానికి రీజన్ ఏంటో మాకు ఇంకా అర్థం కావట్లేదు ఆమెకి మేము కలిసి తిరిగినవి కూడా గుర్తు రాలేదా మామ మేము అందరం ఎంత క్లోజ్ గా ఉండే వాళ్ళము ఫ్యామిలీలో అందరం ఎప్పుడు కలిసే ఉండే వాళ్ళని ఉండే వాళ్ళము అవన్నీ మాకు గుర్తు రాలేదా అని ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తుంది ఒక మహిళ నేతగా ఉన్నటువంటి భూమాఖ ఎదుర్కోవాలంటే మళ్ళీ మహిళలకి మీరు ఏమైనా అవకాశం ఉందా మీ ఫాదర్కి వారసాల కింద మీరు కానీ కానీ రాజకీయం కోసం అని ఏం కాదండి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఒక ఫాదర్ పైన అటాక్ జరిగినప్పుడు యాజ్ డాటర్స్గా గా మేము వచ్చాము అంతేగాని మా బాధను వ్యక్తం చేసుకోవడానికి దీన్ని రాజకీయం కోసం అని ఏం లేదు అలా ఏం లేదు తాము రాజకీయ పరమైనటువంటి అంశాలపైన ప్రస్తుతం మాట్లాడడం లేదు తమ తండ్రి పైన అటాక్ జరిగినందుకు మాత్రమే స్పందిస్తున్నాం ఆ విధంగా ఏదైతే ఒక ఫ్యామిలీగా కుటుంబం సభ్యులుగా ఉన్న వాళ్ళ మా మీద ఇటువంటి అటాక్ చేయడానికి మీద విమర్శించడానికి అంటే స్పందించడానికే తాము వచ్చి ముందుకు వచ్చామని చెప్పని ఏవి సుబ్బారెడ్డి ఇద్దరు కుమార్తెలు చెప్తున్నారు కెమెరా పర్సన్ విజయ్తో బ్రహ్మాజీ ప్రైమ్ నైన్ న్యూస్ హైదరాబాద్